Andhra Telangana lo takkuva feesulato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. అన్ని వర్గాల ప్రజలు బెంగళూరులో టెక్నాలజీ పరంగా నిత్యం అప్డేట్ అవుతూనే ఉంటారు. నగరంలో వీధులన్నీ సందడిగా కనిపిస్తాయి. కొత్త కొత్త ఆవిష్కరణలకు ఈ నగరం నిలయంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు తమ గమ్యస్థానానికి చేరాడు. అయితే డ్రైవర్కు డబ్బులు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ను చూపించమని అడగ్గా తన వాచ్లోని ఉన్న బార్ కోడ్ను చూపించాడు. అది చూసిన ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ ను స్వీకరించే రోజులు వచ్చేసాయి. దీంతో చిల్లర సమస్య దాదాపుగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే చిల్లర పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు వెంటనే జోబులో నుంచి స్మార్ట్ ఫోన్ తీసి సెకండ్స్ లో పేమెంట్స్ చేసేస్తున్నారు. దీంతో ప్రతి షాప్ లో క్యూఆర్ కోడ్లు దర్శనమిస్తున్నాయి. ఇలా చివరికి ఆటోల్లో కూడా క్యూఆర్ కోడ్లు కనిపిస్తాయి. అయితే క్యూఆర్ పబ్లిక్ ప్లేస్ లో పెట్టే క్యూఆర్ కోడ్లను కొందరు మార్చేస్తూ డబ్బులు కాజేస్తున్న సంఘటనలు ఇప్పటికీ ఎన్నో వెలుగులోకి వచ్చిన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అచ్చంగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అన్నట్లుగా బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. స్మార్ట్ వాచ్ లో క్యూఆర్ కోడ్ చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. బెంగళూరులో ఆటో ఎక్కిన ఓ కస్టమర్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ ను చూపించమని అడిగాడు. దీంతో ఆటో డ్రైవర్ వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లోని కోడ్ ని చూపించాడు. అది చూసిన కస్టమర్ ఆశ్చర్యపోయాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. సంబంధిత ఫోటోను యాడ్ చేశాడు. అంతే ఆ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే డిజిటల్ భారతం సాకారం అవుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.